నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని రెడ్ క్రాస్ సంస్థ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను జిల్లా కలెక్టర్ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ప్రత్యేకంగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా కేంద్రంగా ఇక్కడ నర్సరావుపేటలోనే ఆపరేషన్స్ ఇక్కడి నుంచి ఈ జిల్లాకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు నూతన కార్యవర్గం రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ గా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే వైస్ చైర్మన్ గా శరత్ గారు, ట్రెజరర్ గా మురళీకృష్ణ గారు, అట్లానే మిగిలిన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మిగిలిన సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ కు సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు, ఇది ఒక ప్రభుత్వానికి అనుసంధానమైన సంస్థ. ఈ సంస్థ దీనికి ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది రాష్ట్రం అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు, ఏ విధమైన మరి విపత్తులు జరిగినా సరే, ఈరోజు ప్రత్యేక పరిస్థితులు వచ్చినా ఈరోజు ఈ యొక్క సంస్థ ముందుకొచ్చి పనిచేయడం అనేది మనం గతంలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు పల్నాడు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు, ఈరోజు మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, అట్లానే మరి సేవా కార్యక్రమాలు, మంచినీటి సప్లై చేయడం కానీ, రోడ్ వాటర్ సప్లై, అనేక రంగాల్లో ఈరోజు ఈ యొక్క సమస్యలు, ఎందుకంటే ప్రభుత్వం అన్ని చోట్లకు వెళ్లి పనిచేయడం కష్టం. సో ఇలాంటి తరుణంలో ఇలాంటి సమస్యలు ముందుకొచ్చి ఈ యొక్క మరి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా దీనికి మా యొక్క డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పట్టుకుంటే వదిలిపెట్టే ఒక మనిషి కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నేను ప్రత్యేకంగా అనుభవం ద్వారా చెప్తా ఉన్నా, ఈ పట్టణంలో సరస్వతీదేవి టెంపుల్ కావాలని దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. నేను కూడా అనుకున్నా ఇది సాధ్యపడిద్దా, కష్టమైనామో అని నాకు కూడా అనిపించింది. కానీ దాన్ని